వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు, జువ్వాడి కృష్ణారావులు పార్టీ మారుతున్న దుష్ప్రచారం చేసిన వారిపై యూత్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ నాయకులు ఫైర్. నిన్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద జువ్వాడి నరసింగరావు దిష్టిబొమ్మ దహనం చేసి మహిళలచే పార్టీ ఫిరాయింపు చేస్తున్నాడని దుష్ప్రచారం చేసిన వారిని యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడ శ్రీకాంత్ రెడ్డి, జట్టి లక్ష్మణ్, రిజ్వాన్ భాషా, గోనెల రాజేష్, ముద్దం ప్రణయ్, ఎగ్జామ్ వండి, వర్షిత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మేము వారికి పత్రికా ముఖంగా పంపించడం జరుగుతుంది. వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకొని గౌరవ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అటవీ లక్ష్మణ్ కుమార్ గారు నిన్న ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేసిండో వాళ్ళని ఇమీడియట్ గా పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, వాళ్లకు 6 సంవత్సరాల వరకు గాని 10 సంవత్సరాల వరకు గాని కాంగ్రెస్ పార్టీ నుండి ఎటువంటి పదవి రాకుండా మీరు ఇమీడియట్ గా దీనిపైన స్పందించాలని గౌరవ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని కోరుతున్నాం. ఇంతకు ముందు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి చెలవు సవాలు ఎదుర్కొన్న నువ్వెవ్వరి వైద్య కేంద్ర అబ్బాయి, నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నా బిడ్డ, నిన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయకుంటే నా పేరు ఎట్లానే నేను మార్చుకుంటున్నా బిడ్డ, సవాలు ఎదుర్కొన్న గాడి కొడుకు కాంగ్రెస్ పార్టీ కాదు ఇబ్బంది నుంచి. నువ్వెవరి అబ్బాయి నరసింగరావు అనే తందుకు నీకేం అర్హత ఉందిరా నువ్వు నరసింగరావు అనే తందుకు నువ్వెవరి ఉవే? రాజకీయ ముసుగులో రైతు కండువ వేసుకుని నువ్వు రాజకీయం చేస్తావురా? నువ్వు ఎవరి రాదు నరసింగరావు అనేంత దమ్మున్నదా నీకు? శక్తి ఉన్నదా నీకు? నరసింగరావు దగ్గర 100 రోజులు తిన్న సన్నాసి నువ్వు. నీ సంగతి ఏందో మేము చూపిస్తాం. ఒక్కసారి బయటకు రాని ఎవడో పెడతాడు, నరసింగరావును డైరెక్ట్ అంతా కాల్ చేస్తాం, రారా బిడ్డ మేమే ఉన్నాం ఇప్పుడు 20 మంది నడి బజార్ వెల్లుల రోడ్డు దగ్గర నిలవడం బిడ్డ రాను ఏందో చూసుకుంటాం. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ పార్టీ పదవి పిలిచిస్తుంది, కాంగ్రెస్ పార్టీ పదవి పిలిచిస్తుంది బిడ్డ. నువ్వు తమాషాలు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండేసి నువ్వు అగ్గి తలగబెడతాం బిడ్డ. గుర్తుంచుకో, ఇదే లాస్ట్ వార్నింగ్, ఇదే ఫైనల్ వార్నింగ్. నరసింహరావు గారిని విమర్శించే ముందు నీది నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. నువ్వేందో నీ బతుకుందో మేము చూపిస్తాం. ఇప్పుడు మల్లాపూర్ మండల్ జిల్పిటి టికెట్ కావాలన్నా బిడ్డ నేను చెప్పండి నరసింహరావు టికెట్ ఇచ్చాడు. గుర్తుంచుకో, ఇది తమాషాలు అసలే లేదు. ఇది గుర్తుంచుకో, ఏడుకెళ్ళి నీకు జిల్పిటి టికెట్ వస్తుందో నేను చూస్తాపో. ఎట్లా వస్తావు నువ్వు మల్లాపూర్ మండలంకు? ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం. నిన్న సోమవారం రోజున సాయంత్రం మహిళా సోదరిని తీసుకొని షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఆ మహిళా సోదరులకు ఏం తెలియదు, తెలియని మహిళా సోదరులనే ఒక పిచ్చి కుక్క అనే వ్యక్తి ఎండాకాలం ఎర్లేసిన కుక్క అని అంటారు చూసావా, ఆ ఎర్లేసిన కుక్క అనే వ్యక్తి మహిళా సోదరులకు ఏం తెలియని తీసుకుపోయి కండువ కప్పి నరసింహరావు గారి గురించి వల్గర్ గా మాట్లాడించాడు. ఇలా మహిళా సోదరుల మీద తప్పు ఏం అపరాధం చేసుకుంటలేము, ఇలా పిచ్చి కుక్కని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, చేయించిన పిచ్చి కుక్కని. ఇలా నరసింహరావు అనే వ్యక్తి జిల్లాలో మొత్తం మూడగొడతా అన్నాడు, కాంగ్రెస్ పార్టీ మూడగొడతా అన్నాడు. నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా బాబు? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా ఈ రోజు నరసింహరావు అనే వ్యక్తి జిల్లాలో ఊడగొడతా అన్నాడని నువ్వు మహిళా సోదరులకు చెప్పి వాళ్ళ తెలియని వాళ్ళని ముంగడేసినావు? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? అసలు నువ్వు ఎవరు వేరు అబ్బాయి? అసలు నీ ఊరు ఇలా నీ జిల్లా స్థాయిలో పోస్ట్ ఎవరు ఇచ్చిన అబ్బాయి నీకు? ఇలా ఇలా జిల్లా స్థాయిలో కిసాన్ సెల్ అనే వ్యక్తి జిల్లా అధ్యక్షునిగా నువ్వేం పని చేసావు? ఇన్ని రోజులు ఏం పని చేసావు? అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చెప్పుకుంటా మొత్తం చక్కెర మొత్తం తిరిగినట్టు ఇటు సగం ఊరుకుడు అటు సగం ఊరుకుడు అందరిది ఊరిపించుడా? మొత్తం కాంగ్రెస్ పార్టీ నాశనం చేసేదే ఫస్ట్ నువ్వు. కాంగ్రెస్ పార్టీని మొత్తం నాశనం చేసేది నువ్వు. కాన్సెన్స్ ఇన్ఛార్జ్ ఏం పని చేస్తాడు మీరు చెప్పండి? కాన్సెన్స్ ఇన్ఛార్జ్ ఇట్లా విష ప్రచారాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇన్ని రోజులు ఇలా పొరుగుల చరిత్రగా ఈ జువ్వాడి వర్గం అనేది కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి అత్యున్నత సేవలు అందించకుండా పార్టీని ముందరు తీసుకుపోతున్నాము. మేము కూడా ఎంతో సమయం ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తున్నాము. ఇలా మీరు ఏం చేస్తున్నారు, మేమేం చేస్తున్నాం? పొరుగుల నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంది? ఏ ఎన్నికలలో ఎవరికి ఏం రిజల్ట్ వచ్చింది? ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారు? ఎవరిని ఏ విధంగా దీవిస్తున్నారు అనేది పొరుగుల నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారు. దయచేసి ఇటువంటి
విష ప్రచారాలను కొరుట్ల నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దని మేము తెలియజేసుకుంటూ వచ్చే ఎన్నికలలో కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జువాడి నరసింహరావు గారు బరిలో ఉంటున్నారు. మేము సాయశక్తుల మేము పోరాడి నరసింహరావు గారిని మంచి మెజారిటీతోని గెలిపించుకుంటామని తెలియజేస్తూ విష ప్రచారం చేసే వాళ్ళను తీవ్రంగా ఖండిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జువాడి నరసింహరావు గారి నాయకత్వం, జువాడి కృష్ణారావు గారి నాయకత్వం, జై హింద్, జై కాంగ్రెస్. మాజీ మంత్రి స్వర్గీయ జువాడి రత్నాకర్ రావు గారి తనయులు కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి జువాడి నరసింహరావు గారి మీద నిన్న ముత్తంపేట చుక్కర ఫ్యాక్టరీ ముందట మహిళామణులను ముందర పెట్టుకొని ఈయన పరోక్ష రాజకీయాలు, ఒక దద్దమ్మ రాజకీయాలు, ఒక భయపడే తత్వం, ఒక కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే శక్తి లేని కొంతమంది దద్దమ్మలు నిన్న చేయించిన జువాడి జువాడి నరసింహరావు గారి దిష్టిబొమ్మ దానం కానీ పార్టీలు మారుతున్నట్టు, తర్వాత కొరుట్ల నియోజకవర్గం రావద్దు అన్నట్టు హెచ్చరించిన విషయాలను తీవ్రంగా మేము ఇలా ఖండిస్తున్నాము. ఇలా పెద్దలు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ జువాడి రత్నాకరరావు గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోతో పాటుగా మన జగిత్యాల జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో ఒక స్పష్టమైన అభిమానజనం కానీ వాళ్లకు అనుచరులు ఉన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ శ్రద్ధగా మనసులో పెట్టుకుని ముందడుకోవాలని మేము మనవి చేస్తా ఉన్నాము. జువాడి నరసింహరావు గారు పార్టీ మారుతున్నట్టు ఎక్కడ మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఆ ఆధారాలు అనేది ప్రెస్ ఇలా విలేకరులకు పెట్టి తర్వాత ఆరోపణలు చేయాలా? ఎవరిని తెలిసినాము? ఎవరిని మా